జాన్సీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్ ఇంట్రోలో అయితే చూసేసారు కదా ఏమేం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ వాష్ చేసి పెట్టుకుంటున్నాను, అలాగే మెజర్ చేస్తున్నాను అనమాట. టొమాటో రైస్ లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో పెట్టినప్పుడు ఎప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకుంటే రైస్ పొడిపొడిగా వస్తుంది, అలాగే కొంచెం ఆయిల్, టేస్ట్కి సరిపడి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. విజిల్ వచ్చి ఇక్కడ గాలి వస్తుంది కదా ఆ టైంలో పెట్టేస్తాను. టొమాటో రైస్లోకి కాంబినేషన్గా ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆలుగడ్డలన్నీ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ చేసేసుకొని వీటిని నేను పీల్ చేసి కుక్కర్కి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి టైం అయినప్పుడు ఒల్చడానికి అస్సలు అవ్వదు, అందుకని చెప్పేసి పీల్ చేసేసి కుక్కర్లో పెట్టి చూడండి మీరు కూడా. జస్ట్ 2 విజిల్స్ వస్తే నీట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. మునిగే వరకు నీళ్ళు పోసేసుకొని, అలాగే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కర్రీలో వేసినప్పుడు ఆలూస్ అన్ని చప్ప చప్పగా అనిపిస్తాయి, అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇలా మూత పెట్టేశాను. కాసేపు అయిన తర్వాత విజిల్ పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఎప్పుడైనా మనము ఇలా ప్రెజర్ వచ్చినప్పుడు విజిల్ పెట్టడం వల్ల కుక్కర్ లైఫ్ బాగొస్తుంది, అలాగే లోపల ఉన్న గ్యాస్ కట్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట. విజిల్ పెట్టేశాం కదా, అన్నం కుక్ అయ్యేలోపు మనం ఇప్పుడు టొమాటోస్ని కట్ చేసి పెట్టేసుకుందాము. టొమాటోస్ని ఇలా బాగా రెడ్గా ఉన్నవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అండ్ పులుపు కూడా బాగుంటుంది, కొంచెం స్వీట్గా పుల్లగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా టొమాటో ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ఆనియన్ని ఇలా పొడుగు పొడుగుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట. అన్ని రెడీగా పెట్టేసుకున్నాం కదా, సో ఇప్పుడు పోపు వేసేసుకుందాము. ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులోకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం చింతపండు 2 ఇంచెస్ అలా వేస్తున్నాను అనమాట. ఇంకా పులుపు ఎక్కువగా కావాలంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్ ఆల్రెడీ రైస్లోకి వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, టొమాటో ముక్కలు అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టామనుకోండి ఇలా మొత్తం వాటర్ అన్ని రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు బాగా మగ్గించుకోవాలి. టొమాటోస్ అన్ని బాగా మెత్తపడేలాగా, అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన వాటర్ అన్ని కూడా ఎవాపరేట్ అయ్యేలాగా బాగా మగ్గించుకుంటేనే టొమాటో రైస్ టేస్టీగా ఉంటుంది. ఇది మగ్గేలోపు ఆలూ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాము. అందుకు ఒక కడాయి తీసేసుకొని అందులోకి 4 to 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే ఉంటే ఫ్రైకి చాలా బాగుంటుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే కరివేపాకు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ కారం అయితే యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, సారీ ఫర్ దట్. అలాగే ముందుగా మనమైతే ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా ఆలు ముక్కలు, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఆలూకి బాగా పట్టేట్టుగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది.
బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నం అయితే రెడీ అయిపోయింది. బాగా చల్లార్చుకోవాలని చెప్పేసి ఒక పెద్దపాటి పాత్ర తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. అన్నం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చూద్దాము మన టొమాటో గ్రేవీ అంతా ఎలా రెడీ అయింది అనేది. ఇక్కడ చూస్తున్నారా లైట్గా ఆయిల్ అయితే పైకి తేలిందనమాట. ఈ స్టేజ్లో మనము స్టవ్ బంద్ చేసుకొని అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అన్నం బాగా చల్లారిన తర్వాత కలుపుకుంటే అన్నం అనేది ఉండలు ఉండలుగా ఉండకుండా పొడి పొడిగా తయారవుతుంది. ఇంకా టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే లంచ్ బాక్స్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఆలు ఫ్రై అయితే ఒక బాక్స్ లో చిన్న బాక్స్ లో పెట్టేశాను. ఇంకా టొమాటో రైస్ పెద్ద సైజ్ బాక్స్ లో అయితే పెట్టేస్తున్నాను. నేనైతే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ లే యూస్ చేస్తాను లంచ్ బాక్సెస్ కి. ఇప్పుడు ఏవేవో కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి అన్ని చాలా కష్టం అన్నమాట. ఇది బేసిక్ మోడల్, ఇవే మేలు, నీట్గా ఉంటుంది, మనం ఈజీ టు క్లీన్ అన్నమాట. బాక్సెస్ రెడీ అయిపోయాయి, బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. బ్యాగ్ కూడా ఎప్పుడూ నీట్గా ఉండాలి అంటే వీళ్ళు ఒక్కొక్కసారి బాక్సెస్ సరిగ్గా పెట్టరు, ఒక్కొక్కసారి బయటికి పడుతూ ఉంటుంది. సో ఇలా టిష్యూ పేపర్ కానీ ఏవైనా శారీస్కి అట్టలు అలా వస్తూ ఉంటాయి కదా, అవి ముందుగానే కట్ చేసుకొని ఉంచుకుంటాను. ఏవీ లేనప్పుడు ఇలా టిష్యూ పేపర్ పెట్టేసుకొని నీట్గా సర్దేసి నాప్కిన్ పెట్టేసి సెండ్ చేసేస్తాను. మేము కూడా లంచ్ చేసేసుకొని రిమైనింగ్ వర్క్స్ ఏవైనా ఉంటే చూసేసుకొని ఇప్పుడైతే కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. ఒక 2-3 డేస్ నుంచి పిల్లలైతే కప్ కేక్స్ కావాలి అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ కప్ కేక్స్ కోసం అయితే మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా విత్ మెజర్మెంట్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే బయట నుంచి ఏవి కొనలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే నేను కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మౌల్స్ కూడా ఏమీ కొనలేదు, నార్మల్ మనం జామున్ కప్స్ అలా యూస్ చేస్తూ ఉంటాం కదా స్వీట్స్ తినడానికి, సో ఆ కప్స్లోనే బేక్ చేశానన్నమాట. చూడండి ఎంత బాగా పొంగాయో. ఇక్కడ నీట్గా కుక్ అయిందా లేదా అని చెప్పేసి టూత్పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తున్నానమాట. గుచ్చి చూశాక మనకి ఏదైనా అంటుకొని వస్తే ఇంకాసేపు కుక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే నీట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి, చాలా చాలా టేస్టీగా వచ్చింది. అది కాక నేను ఇక్కడ యూస్ చేసింది గోధుమ పిండితో అయితే చేశాను, మైదా అస్సలు యూస్ చేయలేదన్నమాట. చాలా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే యూస్ చేసి కప్ కేక్స్ అయితే రెడీ చేశాను. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేలోగా కప్ కేక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. వీటిని వెంటనే మనం కప్లో నుంచి తీయరాదు, కొంచెం సేపు బాగా చల్లగైన తర్వాత మనం తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే బాగా చల్లగైపోయాయి, ఒకసారి ఇలా చూడండి, నైఫ్తో జస్ట్ అలా మొత్తం రౌండ్గా ఇలా అంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, స్పాంజీగా వచ్చాయి. గోధుమ పిండితో కదా చాలా హెల్దీ కూడా, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను కాబట్టి హెల్దీగా ఉంటుంది. చూసారు కదా లంచ్ బాక్స్ రెసిపీస్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్ బాయ్.